రాజకీయాలు ఎట్లా ఉంటాయి? కాంగ్రెస్ పార్టీ లెక్క, టీఆర్ఎస్ పార్టీ లెక్క క్యాంపు రాజకీయాలకు అవకాశం ఇస్తారా లేకపోతే? ఓకే శ్రీనివాస్ మళ్ళీ మాట్లాడుతుండీ, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద్వారా లెక్కింపు కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ప్రస్తుతము పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగులు, అట్లానే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ దివ్యాంగులు, అట్లానే 80 ఇయర్స్ అబోవ్ ఉన్నటువంటి వృద్ధులు, వీళ్ళకి ఇంటి దగ్గరే ఈసారి ఓట్లు వేసుకునేటువంటి అవకాశం కల్పించారు. ఈ విధంగా దాదాపుగా 2,20,000 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరి యొక్క ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈసారి ఇవి కూడా కీలకం కాబోతా ఉన్నాయి. ఎందుకంటే ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు ఎటువైపు వేశారు, ఏవైపు ఉన్నారు అనేటువంటిది ఒక సింబల్ అయితే వస్తుంది. దీనివల్ల ఒక సిగ్నల్ కూడా అందుతుంది మనకి. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారా, ఏ పార్టీకి వేశారు అనేది క్లారిటీ ఉంటుంది. దీని తర్వాత నుంచి మనకి ఒరిజినల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ద్వారా దాంట్లో ఉన్నటువంటి నిక్షిప్తమైనటువంటి ఓట్లని బయటకు తీస్తారు. ఒక్కొక్క ఓటింగ్ యంత్రాన్ని 14 టేబుల్స్ ఉంటాయి, 14 మిషన్స్ని వాళ్ళకి ఎలక్షన్ ఆఫీసర్ ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి వాళ్ళందరూ కూడా ఆ 14 మిషన్స్ని లెక్కించిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకెళ్ళి ఎలక్షన్ ఆఫీసర్కి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 14 మిషన్స్ ఇస్తారు. ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి టేబుల్స్ను బట్టి ఎన్ని టేబుల్స్ ఉంటే అన్ని మిషన్స్ని ఇచ్చుకుంటూ ఈ విధంగా ఒక 13 రౌండ్లు 14 రౌండ్లు, కొన్ని చోట్ల బాగా ఎక్కువ ఉన్న చోట్ల అయితే కొంచెం ఎక్కువ రౌండ్లతోటి ఈ ఓట్ల లెక్కింపుని కొనసాగిస్తారు. ఆ విధంగా సాయంత్రం మధ్యాహ్నం 2, 2:30 కల్లా మొత్తం కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. చివరి ఫలితంగా శ్రీలింగపల్లి రావచ్చు, తొలి ఫలితంగా భద్రాచలం రావచ్చు, యాకత్పుర రావచ్చు, ఇట్లా అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే తక్కువ ఓట్లు ఉన్న చోట, బట్ అక్కడ పోలింగ్ కౌంటింగ్ స్టార్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ని బట్టి కూడా మనకి ఆ క్లారిటీ వస్తుంది, ఎవరు ఏ ఫలితం ముందు వస్తుంది, ఏ ఫలితం తర్వాత వస్తుంది అనేది. బట్ ట్రెండ్స్ మాత్రం మనకి 9 గంటల నుంచి ట్రెండ్స్ రావటం మొదలవుతాయి. ఎందుకంటే 8:30 గంటలకి కౌంటింగ్ స్టార్ట్ అయింది అంటే వితిన్ 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్లోనే మనకు ఒక రౌండ్ వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిబ్బంది ఫాస్ట్గా కనుక వర్క్ చేస్తే ఎవ్రీ 10 మినిట్స్ అండ్ 15 మినిట్స్కి ఒక రౌండ్ కూడా అయిపోవచ్చు. అక్కడ సహజంగా అరగంట అని అంటారు కానీ అంత టైం కూడా పట్టదు. అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు వాళ్ళు కనుక ఫాస్ట్గా పనిచేస్తే, బట్ ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు, 3 ప్రధాన పార్టీలు కూడా మోహరించున్నాయి కాబట్టి ప్రతి అంశంలో కూడా పట్టుబట్టే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా డిలే కూడా కావచ్చు అనేటువంటి ఒక పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనటువంటి ఒక సిచ్యువేషన్ను చూస్తూ ఉన్నాం మనం. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నిక 2014, 2018 రెండు ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ గెలవటం, ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి ప్రస్తుతం